మంగమ్మ చెప్పే చందమామ కథలు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు పిసినిగొట్టు గొట్టు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం ఏప్రిల్ మాస పత్రికలోనిది అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు ఉండేవాడు అతను వడ్డీ వ్యాపారం మొదలైనవన్నీ చేసి లక్షలాది ధనం గడించాడు కానీ ఏం లాభం ఏ జన్మానా పిల్లికి కూడా బిచ్చం వేసిన పాపాన పోలేదు అందాక ఎందుకు తన కడుపుకైనా తినేవాడు కాదు ఇట్లా ఉండగా ఒకనాడు ప్రక్క ఊళ్ళో ఉన్న తన బంధువుల ఇంట్లో పెళ్ళి అని అందుకు బంధుమిత్ర సపరివారంగా రావలసినదని శుభలేఖ వచ్చింది వచ్చిందే తడువుగా మన పిసినిగొట్టు ఈ కరువు రోజుల్లో నాలుగు రోజులు గడిచినా గడిచిందే అనుకొని పిల్లాన్ని భార్యని వెంట పెట్టుకొని ఇంకా పెళ్ళి నాలుగు రోజులు రోజులుందనగానే ఆ ఊరికి బయలుదేరాడు ఇంచుమించు పది పదిహేను రోజుల దాకా ఇంటి ముఖం చూడకుండా ఉండే ఏర్పాటుతో బయలుదేరాడు కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బు దస్కం నోట్లు గీట్లు అన్నీ తీసుకొని కట్టకట్టి పెట్టెలో పెట్టుకొని భార్యాపుత్రాదులతో దారి పట్టాడు పిసిని కొట్టు బండి ఎక్కుతే బాడుగివ్వాలి కదా అని నెత్తి మీద పెట్టే చంకలో సంచి భుజం మీద బుడ్డాన్ని వేసుకొని భార్య వెంటరాగా బయలుదేరాడు పిసినిగొట్టు వెళ్ళవలసిన పెళ్లివారి ఊరికి వేళ్ల ఊరికి మధ్య ఉప్పుటేరు ఒకటి అడ్డంగా పారుతుంది అది వేసవికాలంలో ఎంత బక్క చిక్కి ఉంటుందో వర్షాకాలంలో అంత బాగా బలిసి ఉంటుంది ఆ ఏటిలో జనాన్ని దాటవేయడానికి ఓ నావ వేసుకున్నాడు పల్లెపెద్దయ్య మన పిసినిగొట్టు ఎప్పుడు వెళ్ళినా దిగే వెళ్ళేవాడు కానీ డబ్బు ఇచ్చి నావ మీద దాటిన పాపాన పోలేదు పిసినిగొట్టు భార్యా బిడ్డతో ఏటొడ్డుకు చేరుకున్నాడు వీళ్ళని చూడగానే పల్లె పెద్దయ్యకు ఎక్కడలేని మంట వచ్చింది కారణం ఆయన ఎప్పుడైనా ఓ డబ్బు ఇచ్చి దాటితేగా ఆడవాళ్లతో ఉన్నాడు కదా ఎవరి కోసం ఎక్కుతాడనుకొని పావలా ఇచ్చి కాళ్ళు పెట్టమన్నాడు పడవలో మనిషికి అనా కదా పుచ్చుకుంటున్నావు నేను అలాగే ఇస్తాను అని పైగా బొడ్డాన్ని కొసరన్నాడు పిసినిగొట్టు ఈ బేరాలు నాకాడ సాగు ఎల్లవయ్యా ఎక్కావు ఆ బేడా డబ్బులు నీకాడే ఉంచుకో నాలుగు రోజుల పాటు సుట్ట మొక్క కొత్తది అని గొణుక్కుంటూ పోయాడు పెద్దయ్య సరే పిసినుగొట్టు మాత్రం తక్కువ ఏమిటి దిగువుగా ఉన్న మేరకరేవుకు రేవుకు వెళ్ళి ఇది ఉన్న సామాను అలాగే ఉంచుకొని చుట్టుపట్ల ఎవరూ లేకుండా చూచుకొని మరో చంకలో పెళ్లాన్నెత్తుకొని ఏటిలోకి దిగాడు ఏరు మంచి వడిలో ఉంది పావలా డబ్బులు పారేయలేని వీరిశెట్టి సగం దూరం వెళ్లేసరికి పీకదాకా పీనాసి వెనక్కి పోవడానికి వీల్లేక ముందుకు సాగడానికి కాళ్ళాడక ఇంకా నట్టెట్లో ఆలోచన మొదలెట్టాడు బరువైన భార్యని వదల్లేక చెట్టంటూ ఉంటే కాయలు ఎప్పుడైనా కాస్తుంది కదా అనుకొని భుజం మీద ఉన్న బుడ్డాణ్ణి కాస్తా గంగపాలు చేసి కొంత బరువు తగ్గించుకున్నాడు తరువాత అలాగే మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఏరువడి మరీ జాస్తి అయ్యింది మళ్ళీ ఆలోచనలోకి దిగాడు డబ్బంటూ ఉంటే ఎంతమంది పెళ్లాలనైనా సంపాదించవచ్చు అనుకొని పెళ్ళాన్ని కాస్త ఏటికొప్పగించాడు ఇంకా మిగిలింది నెత్తిన పెట్టే చంకలో డబ్బు సంచి ఇక దాటవలసింది కూడా అట్టే ఉన్నట్టు కనిపించకపోవడం చేత ముందుకు సాగడమే మంచిదనుకున్నాడు కానీ ఏటివేగం సాగింది ఈసారి ఆ డబ్బు సంచి పెట్టే కూడా బరువైనయి బ్రతికి ఉంటే బలసాకు తినొచ్చు ముందు ప్రాణాలు చూచుకోవాలనుకొని గత్యంతరం లేక ఆ డబ్బు సంచి పెట్టే కాస్త ఏట్లో జారవిడిచాడు ఇక మిగిలింది వీరిశెట్టి భగవంతుడు లేడు పావలా డబ్బులు ఇచ్చి పడవెక్కలేక రెండు ప్రాణాలు ఏటికొప్పగించిన పిసిని గొట్టును మాత్రం బ్రతకనిస్తాడా భగవంతుడు మరి కాస్త దూరం వెళ్ళేసరికి అతను ఆయాసంతో మరి ఈదలేక తను కూడా వాళ్లతో పాటే ఏటి గర్భంలోకి ఒరిగాడు చూచారు పిసినిగొట్టు పెళ్ళి ప్రయాణం ఏమైందో మీరు మాత్రం అలా పిసిని ఉండకండే